బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర తలపించింది. పలు చోట్ల ఘర్షణలు జరిగినా పోలింగ్ పై ప్రభావం చూపలేదు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈసారి భారీ పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. అర్ధరాత్రి 12 గంటల వరకు ఏపీలో 78.36% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంకా పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ రావాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పోలింగ్ శాతం ఎంత అన్నదానిపై పూర్తి స్పష్టత రానుంది. ఉదయం నుంచే పోలింగ్కు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారని అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు బార్లు తీరడంతో భారీగా ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం పోలింగ్ ట్రెండ్ ప్రకారం 80% ఓటింగ్ దాటేలా కనిపిస్తోంది. 2014 ఏపీ ఎన్నికల్లో 78.4%, 2019 శాసనసభ ఎన్నికల్లో 79.6% మేర పోలింగ్ నమోదైంది. 2024లో మాత్రం సాయంత్రం 5 గంటలకే 67.99% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో ఈసారి పోలింగ్ 80% దాటేలా కనిపిస్తోంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతంపై అధికారులు అంచనా వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు 82.65% పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతపురం 79.25, బాపట్ల 82.33%, కోనసీమ 83.19%, అల్లూరి 63.19, ఇక ప్రకాశం 82.40%, ఇక నెల్లూరు విషయానికి వస్తే 78.10% పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతిలో 76.83%, చిత్తూరు 82.65, అనంతపురం 79.25%, బాపట్ల 82.33, ఇంకా కోనసీమ 83.19%, అల్లూరు జిల్లాలో 63.19%, ప్రకాశం విషయానికి వస్తే 82.40% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.